సో కళ్ళు చెమర్చే ఇన్సిడెంట్ అండి. అంటే ఎవరైతే మనకి ఇంకా ఒక ఒక 20-30 సంవత్సరాలు ఉండి మనల్ని అందరినీ తెలుగు సినిమా పాటల్ని బ్లెస్ చేయాలో వారు అనుకోకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం, అండ్ వారి చివరి పాట ఆ అక్షర యోధుడి చివరి పాట మీ సినిమాకి రాయడం ఎలా అనిపించింది అండి? అంటే నాకు అంటే అది అదృష్టం దురదృష్టం ఐ డోంట్ నో, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ మోస్ట్ స్పెషల్ థింగ్. అంటే ఇంకా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే మేము వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్. అండ్ నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నాకు చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. అంటే చెప్పి ఎక్కడ చాలా ఇష్టం, కానీ ఎక్కడైనా చెప్పినా సరే మరి నేనే ఆయన నన్నేం మెచ్చుకున్నాడని కూడా నేనే చెప్పినట్టు ఉంటుందని చెప్పను, కానీ నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ అందరికి మాత్రం చెప్పేసుకున్నా. నాకు ఆయన పైసా అప్పుడు ఫోన్ చేశారు, అండ్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా డ్రామాటిక్ గా మెచ్చుకున్నారు, కానీ అంటే బయటికి చెప్పుకోలేనంత మెచ్చుకున్నారు. అందుకని నేను మా అక్కకి అందరికి ఇమీడియట్ గా ఫోన్లు చేసి ఇప్పుడే సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేశారు ఏమన్నారో తెలుసా అని అందరితో షేర్ చేసుకున్నాను. ఎందుకు ఆయన నుంచి ఆయన నా మధ్యలో 3 సార్లు నాకు చాలా సార్లు ఎప్పుడైనా సరే ఎవరైనా పక్కన నాకు ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నానన్న ఇదిగో నేను నా మనవరాలు అనేది నా మనవరాలు నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసు కదా ఇంటికి రావైతే అని అడిగేవారు. సో అసలు మనకి అంత లెజెండరీ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటున్నాం, ఆ పాటలు వింటున్నాం. ఆయన పైసా అప్పుడు సడన్గా 11:30 ఇప్పుడు లేట్ నైట్ ఫోన్ చేసి కృష్ణవంశీ గారు ఫోన్ చేసి శాస్త్రి గారికి ఫోన్ ఇస్తున్నా అన్నారు. శాస్త్రి గారికి ఎందుకు ఇస్తున్నారు ఏంటి నాకు ఏం తెలియదు. అంటే అది అప్పుడే ఆయన ఆయనకి కృష్ణవంశీ గారు అడాప్టెడ్ సన్ సీతారామ శాస్త్రి గారికి, అండ్ ఆయనకి సెంటిమెంట్ సినిమా రిలీజ్కి ముందు ఎడిట్ అయిన వెంటనే ఫస్ట్ లాక్ చేసిన వెంటనే చూపించడం ఆయనకి శాస్త్రి గారికి చూపిస్తారు. నాకు అదంతా తెలియదు, నాకు అప్పటికి ఆయన చూపిస్తున్నారని కూడా తెలియదు. నేనే అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే శాస్త్రి గారు ఇంకా గుర్తు నాకు ఫస్ట్ రే 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 నాన్న ఫస్ట్ ఫోన్ ఎత్తున్న వెంటనే సార్ 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 అన్న నేను శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు మాట్లాడదు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ వాస్ స్పీకింగ్ టు హిమ్. అండ్ ఆయన అన్నారు వంశీకి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు, ఇక రత్నమే దొరికితే. సో అంటే ఆయన నేను మామూలుగా సినిమాలు చూసేవాడిని, చూసినప్పుడు నాకు నా వాళ్ళ అబ్బాయి కూడా యాక్టర్ అవుదాం అనుకుంటుంటే ఏముంది మా ఆవిడ అసలు సూపర్గా ఉంటాడు, మా ఆవిడ కూడా సినిమాకి పంపిద్దాం అనుకున్నాను. ఈ పైసా చూసిన తర్వాత అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం రుద్దాలేమో అని అనిపిస్తుంది అన్నాడు. అండ్ దెన్ హీ ఆల్వేస్ యూస్ టు సే, అంటే ఆ తర్వాత నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఒక రకంగా మా శ్యామ్ సింగ్ రాయ్ రష్యస్ అవి కూడా చూసి ఫోన్ చేసాను. అప్పుడు పక్కనే ఉన్నాము ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్ అంటే దానికి పాట గురించి సిచ్యువేషన్ చూపించాలని కొన్ని రష్యస్ చూపించాను. అప్పుడు ఫస్ట్ టైం చూశారు, చూసిన వెంటనే అతను నంబర్ ఉందా అన్నారు, నాని గారు నంబర్ ఉందా, ఉంది సార్, ఫోన్ కొట్టారు అంతే. అలా చూస్తున్నాను ఫోన్ తీసుకున్నారు, తీసుకొని నా దిష్టి దగ్గరలో ఉంది అర్జెంట్గా అమ్మకి చెప్పి దిష్టి తీర్చుకో అని చాలాసేపు మాట్లాడారు క్యారెక్టర్ గురించి అన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా చెప్పారు నేను ఒక్కరికే ఫ్యాన్ని అది నానికి. అండ్ ఆయన మాటల్లో అంటే ఇంకా ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా కాబట్టి ఆయన ఆయనకుండే చిన్న ప్రేమను ఎప్రిసియేషను ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగినంత అందంగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరు అని నా ఫీలింగ్. అంటే నిజంగా కడుపు నిండిపోతుంది ఆయన ఫోన్ చేసి ఒక మంచి మాట్లాడాడంటే అసలు కడుపు నిండిపోతుంది. అండ్ సో ఇట్స్ ఆల్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఆయనకి. అంటే నాకు అటు కృష్ణవంశీ గారి ద్వారా ఇంకోళ్ళ ద్వారా నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎంతో విన్నాను. అండ్ పర్సనల్గా ఈ ఫ్యూ ఇంటరాక్షన్స్ మాత్రమే అయితే అది ఇంకొక సైడ్ గర్వంగా అనిపించేది ఏంటంటే అది శ్యామ్ సింగ్ రాయల్ అంటే ఒక సినిమాలో మోస్ట్ క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 సాంగ్స్ ఆయన రాయటం. ఆ 2 పాటలు నిజంగానే మిక్కీ సైడ్ నుంచి మిగతా టెక్నీషియన్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి ఏదో ఆయన పాటలు అంత గొప్పగానే ఎండ్ అవ్వాలి ఉండాలి అని కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే అంత బాగా కుదరటం అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు శాస్త్రి గారు ఆఖరి పాట మన సినిమాలో ఉంది దానికి మేమందరం కలిసి జస్టిస్ చేయలేకపోయామంటే అది ఎప్పుడు లోటు ఇంకా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. కనీసం ఆ లోటు లేదు, అదైతే కనీసం అది గర్వంగా చెప్పుకోగలం. ఆయనకి ఆయన రాసిన ఆఖరి 2 పాటలు ఆయన ప్రతి మాటకి మిగతా అన్ని రకాలుగా మా 100% ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. అండ్ ఐ 2 డెఫినెట్గా సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ వి ఆల్ మేబీ వెంకట్ గారు మేబీ ఆల్ హ్యావ్ డిసైడెడ్ దట్
we are dedicating our film to Shastri garu. So the film will start with his fantastic his card and his blessings. Ante mana telugu vallu andaru nijam cheppalante inni punyalu chestunnam anni tapassulu chesamu varu telugu vare janminchadam because oka sahithya sandram adi. So enno velakatleni vajralu manaku mana akshay patra laga ichi vellaru. So vaatini we should celebrate forever and ever. So సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మిక్కీ గారి గురించి మాట్లాడుకున్నాం అండి. అంటే కొన్నిసార్లు శబ్దాలు చేయలేనటువంటి చెప్పలేనటువంటి అర్థాలని మ్యూజిక్ చేసేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆయన మహర్షి అని మహానటి ప్రొడ్యూసరే చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది అండి ఎంటైర్గా మిక్కీ వర్క్ చేయడం? మిక్కీ ఐ ఫీల్ లైక్ హీస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ సౌత్ అండి. వి డు ఫీల్ దట్ అతను ఎక్కువ ఎందుకో హీస్ నాట్ దట్ ప్రొయాక్టివ్ ఇన్ హిస్ వర్క్ అంటే కనిపించడు కానీ ఎక్కువ బట్ హీ హాస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హీ కెన్ క్రియేట్ అండ్ దాంట్లో డీప్ వెళ్తాడు. ఇప్పుడు సినిమాలో జస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ఉంది అలాంటి సౌండ్స్ లో వెళ్దామని ఒక డిస్కషన్ అనుకున్న తర్వాత హీ మెస్మరైజ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన పాటే రైజ్ ఆఫ్ షామ్ ఆ పాట వినగానే ఆ పల్లవి దాకా రాగానే ఒక నిమిషం గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మిక్కీ అలాంటి మనకి మిక్కీ మెలడీస్ గానే తెలుసు అలాంటి సాంగ్ ఇవ్వగలడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మాకు కూడా అనుకున్నాం ఫస్ట్ లో అసలు ఇది ఎలా ఉండాలంటే సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలి అసలు ఇంకా కరెక్షన్ లేదు రాగానే అక్కడ అర్థమైపోయింది అంటే వి అండర్స్టూడ్ ఈ ఫిలిం హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మ్యూజిక్ వైజ్ సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ అదర్ సాంగ్స్ గానీ ఇంకా మెలడియస్ సాంగ్స్ ఇరువనల ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా నెలరాజు అండ్ ఇళయరాణి లాగే ఉన్నారండి అసలు పిక్చరైజేషన్ సాను గారికి నిజంగా రుణపడి పోవాల్సిందే. శాస్త్రి గారు కూడా ఏంటంటే ఆ విజువల్స్ చూసి అలా ఫీల్ అయ్యి రాశారు ఎందుకంటే అక్కడ విజువల్స్ కూడా లిటరల్లీ ఆ మూన్ లైట్ ఫస్ట్ విజువల్స్ ఇచ్చాక తర్వాత పాట రాయించారు. అవును ఎందుకంటే అది మాంటేజ్ సాంగ్ మేమంతా మా స్కెడ్యూల్ ముందే కోల్కతాలో చేసేసాం కాబట్టి అక్కడ షూట్ చేసేసుకుని వచ్చేసాం ఆ తర్వాత ఈయనకి సిచ్యువేషన్ ఇచ్చి విజువల్స్ చూపించి పాట రెండో పాట ఆయన రాసిన తర్వాత పల్లవి కళ్ళు చూసి కూడా ఆయన హుక్ రాశారు. పల్లవి కళ్ళు చూసి అంటే ఏంటి అమ్మాయి పిల్ల కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి అని కళ్ళ మీద ఒక లైన్ రాశారు. నవ్వు ఉంటుంది నవ్వు మీద ఒక లైన్ రాశారు. అసలు అంటే ఆయన ఆయన బ్యూటీ అది అలా వింటుంటే ఏమనిపిస్తుంది అంటే నీ కళ్ళు చూసి అంత గొప్పగా రచయిత ఇన్స్పైర్ అయ్యి రాయడము స్మైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడము మామూలు విషయం కాదు కదా. పల్లవికి ఏమన్నా కాంప్లిమెంట్ తన వైపు వచ్చేస్తుందా నా కళ్ళు నిజంగా అంత బాగుంటాయి ఆ డౌట్ లేదండి అది బై మిస్టేక్ తప్పు జరిగిపోయింది అన్నట్టు ఇది ఆన్సర్ ఇస్తుంది. పల్లవి చెప్పు చాలా సంతోషం అలా అలా నేను కనిపించాను అనేది పెద్ద మాట కదా. అలా ఒక రెండు లైన్ ఉందంటే నా లైఫ్ లో తను ఇది చూసి కదా రాసారా అంటే అది నాకు పెద్ద లక్ కదా బ్లెస్సింగ్ అంతే నేను చెప్తాను. చాలా ఎమోషన్స్ ఉన్నాయి కండి ఈ క్యారెక్టర్ అంటే బాసు మొత్తం అల్లరబ్బాయి అని అర్థమైపోయింది నాకు టీజర్ చూడగానే. కొంచెం టిపికల్ నాని కనిపించారు మా బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం మెస్మరైజ్ చేసేసి సెకండ్ హాఫ్ ఉంటుందేమో అనుకుంటున్నాం శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ అంటే ఆ లుక్ కానీ బెంగాలీ మాట్లాడే తిరిగి కానీ కోబోడోర్ అంటే ఖబర్దార్ అంటారు శ్యామ్ సింగ్ రాయ్ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ ఎంత హోంవర్క్ చేశారండి బికాస్ బెంగాలీ నాకు పర్సనల్గా నాకు ఐ ఫీల్ అన్ యాక్టర్స్ బిగ్గెస్ట్ హోంవర్క్ ఇస్ గెటింగ్ ద అండర్స్టాండింగ్ ద స్క్రిప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ జస్ట్ టు గెట్ ద మూడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అంతే. నాకు సపరేట్గా వెళ్ళి హోంవర్క్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ బట్ మన ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు ఒక సినిమాని చూస్తాం కదా ఒక మూడ్ని ఓ ఇలా ఉంటుందేమో సినిమాని దాన్ని మనం ఆన్ లొకేషన్ అసలు యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఏంటంటే జనరల్గా సినిమాలు మనం ఆ చూసిన ఆ మూడ్ కానీ ఆ విజువల్కి మ్యాచ్ అవ్వవు సినిమాలు వెళ్ళి చేయటం వల్ల ఎట్టిందాక ఎందుకంటే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పరిస్థితులు లేదంటే మన షూటింగ్ చేసే సందర్భాలు ఊహకి అంతు లేదుగా ఊహకి లిమిట్ లేదు. సో మోస్ట్ అసలు బ్రహ్మాండంగా ఊహించుకుంటాం ఏదైనా సరే లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి ఓహో ఇది అవుతుంది ఇది అవ్వదు అని రకరకాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం చూసేటప్పుడు
యా సో ఒక ఫ్లోలో చేయం కదా లాస్ట్ క్లైమాక్స్ ముందు చేస్తాం బిగినింగ్ లాస్ట్ చేస్తాం సో నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హోంవర్క్ అన్నది ట్రయింగ్ టు రీక్రియేట్ వాట్ యు సా ఆల్రెడీ దట్స్ ఆల్ ద హోంవర్క్ ఇస్ సో నాకు నాకు శ్యామ్ అలా కనపడ్డాడు నాకు చాలామంది మన లుక్ క్రాక్ చేసినప్పుడు అలా మేము ఏదో రకరకాల ట్రై చేసి ఇలా శ్యామ్ ఇలా ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటారు కాదు నాకు కథ చెప్పేటప్పుడు నాకు అక్కడ ఒక రింగ్ తో ఒక మేసన్ అలా కనపడ్డాడు అది నాకు సూట్ అవుతుందా లేదా అసలు నా మేసన్ అలా తిరుగుతుందా లేదా ఇవన్నీ నాకు తెలియదు నేను ట్రై చేసి చూసాం ఆ రోజు నేను యాక్చువల్లీ స్కెచ్ అనుకున్నాను అని మేము ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని నేను స్కెచ్ వేసుకుంటున్నాను అన్నమాట ఇలా మీసం పెట్టాలి ఇలా వేసుకుంటున్నాను ఆయన ఒకసారి క్యారవన్ లోకి రాస్తారు వెళ్తే ఎలా ఉంది అన్నారు అది పోయింది హీ డిజైన్ హిస్ ఓన్ లుక్ ఆ శ్యామ్ ఎలా ఉంటాడు ఎంత జెల్ పెట్టాలి ఎలా పెడదాము ఏంటి అది స్కెచ్ లో నా అవసరం షూట్ లో ఉన్నప్పుడు ఈ వాసు లుక్ నుంచి ఆ లుక్ వెళ్ళా అది అయిపోయింది ఆ రోజుతో సో జస్ట్ గంట ముందే నా టీం అందరూ నన్ను ఇలా చూసారు నేను క్యారవన్ కిల్లా తర్వాత కంప్లీట్ వాసుగా ఒక పంచ గించాన్ని వేసుకుని చెప్తున్నా ఇంటర్వ్యూలో మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఎవరో ఇలా నా ఎదురు వచ్చి ఈడెవడ అడ్డం పడుతున్నాడు అని తర్వాత ఆల్మోస్ట్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు రియలైజ్ అయ్యాడు సార్ 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 అంటే కొంచెం షాక్ అవుతూ తిరిగాడు సో ఇంత షాక్ ఏంటంటే అనుకున్నా సో బట్ ఐ యాక్చువల్లీ అంటే ఇలా అది పాసిబుల్ అవుతుందా ఆ ప్రయత్నంలో ఇంకో రకంగా కనపడతానా నాకు తెలియదు కానీ యాక్చువల్లీ ఐ సా దట్ దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ద రీజన్ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ఈస్ నాట్ బికాస్ ఐ థాట్ హౌ ఐ విల్ స్టైల్ మై హెయిర్ బికాస్ దట్ ఇమేజ్ వాస్ దేర్ ఇన్ ద స్టోరీ దట్ క్యారెక్టరైజేషన్ డిసైడెడ్ హౌ హి విల్ వాక్ హౌ వారికి ఇచ్చేచో బికాస్ ద వే హి నరేటెడ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి ది స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ యు థాట్ అబౌట్ ఇప్పుడు సాను ఉన్నారు his lighting whatever first narration appude he would have seen some film in his head yes yes so that is all that he will try to recreate basically any technician or in so yeah that's how that was a process of sanugaru in the visual feast create cheyadanlo which was the difficult part actually doing the period part is actually difficult you need to stick to the kind of sources which have been used in those days So, you know, it's like a certain kind of reinvention. With the newer lights, you made a recreate what was there earlier, on fire sources and all that stuff. Technically challenging, but, you know, as you travel with that story, it all comes from the story basis. Your ideas will emerge out of that. Adena, and temple create chesina temple adena? Vinash Gar chesina temple adena? Very beautiful. Hera. నీ సంగతి చెప్పు అప్పటి నుంచి సైలెంట్ వచ్చిన సెకండ్ ఫిల్మ్ అసలు ఒక్క సినిమాలోనే లైక్ విత్ ద విజువల్స్ హీ వాస్ ఏబుల్ టు షూట్ టూ వరల్డ్స్ లైక్ ఒక కంటెంపరీ వరల్డ్ అండ్ ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇన్ వన్ ఫిల్మ్ ఇట్స్ క్రేజీ ట్రైలర్ వాట్ ఇస్ ఛాలెంజ్ రెండు సినిమాల్లో చేయటం ఈజీ ఇప్పుడు తను రెండు సినిమాలు చేశాను ఒకటి కాంటెంపరీ సినిమా ఒకటి ఆ సినిమా చేస్తే ఓకే ఇది ఒక పీసే ఇది ఒక కథే ఇది యాక్చువల్లీ చాలా మంది అంటున్నప్పుడు కూడా ఇలా రెండు ప్రపంచాలు ఉన్నాయి కదా కథ ఒకటే ఇంకా సో మీ మూడు మీరు చూస్తున్నప్పుడు యూ కాంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇది వేరే వేరే సినిమా లాగా చూస్తే కూడా అది మా కథ కాదు అడ్డంకి అయిపోతుంది అంటే సమ్మన్ అది ఒక బ్రేక్ లాగా ఒక చిన్న ఫిల్టర్ అయిపోతుంది ఆడియన్స్ కి మనం చూస్తున్నప్పుడు ఒకే మూడ్ లో ఉండాలి కానీ అసలు సంబంధం లేని క్యారెక్టర్ సంబంధం లేని ప్రపంచం బట్ ఎక్కడో ఈ రెండు మర్జ్ అవ్వాలి మన మైండ్ లో దానికి టీజర్ లో కూడా భలే మర్జ్ అయిపోయిందండి అంటే తను మీరు తనని హోల్డ్ చేయగానే కట్ చేస్తే సాయి పల్లవి అని పట్టున్నారు అలా మ్యాజికల్ గా ఉంటుంది ఎడిట్ అలా
చెప్పారండి జస్ట్ ఇమాజిన్డ్ అండ్ నాకు తెలిసి శ్యామ్ సింగర్ చేసిన ఈవెంట్స్ ఇంకెవరు చేయలేదు. మాట మీరు ఇంకొక వారం రోజుల్లో అంటే కరెక్ట్ గా మ్యాచ్ అవుతాం, ఇప్పటికీ కాదు బట్ 24th కల్లా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం ట్రై చేస్తాం. అంతేనా వెంకట్ గారు? అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేనట్టుంది ఈవెన్ షూటింగ్ డ్యూరింగ్ ద షూటింగ్ అండ్ ఆఫ్టర్ ద షూట్, బికాజ్ యు నో వారు అంటూనే ఉన్నారండి ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై డ్రీమ్ కమ్ ట్రూ, సో నా డ్రీమ్ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు అలాంటి మాటలు వచ్చాయి. నమ్మేశారు ఆయన కథ కంటే కూడా నన్ను రావుని టీం నమ్మేశారు. సో మా మీద ఇంకా పొరుగు ఇంకా పెరిగింది. సో సో మీ డ్రీమ్ ఎలా అనిపిస్తుంది? అంటే యూ డోంట్ గెట్ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎవ్రీడే. ఎనీ ప్రొడ్యూసర్ వుడ్ లవ్ టు మేక్ ఐ థింక్ దే వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ ఫర్ మీ జెర్సీ, బికాజ్ ఐ వీ హ్యాడ్ లైక్ 3-4 అవర్స్ వర్త్ టాక్ వెన్ వీ ఆర్ షూటింగ్. సో I was talking to Shanu how the movie stories and everything. Every producer, I think he wants to make at least one or two good movies in his life. I do. But at least for me, I have the first one. So when I saw that, I think it's different. It's not just like every day you make these movies. If you get a once or twice in your life, I think you're lucky. A dream come true landi antaru. డ్రీమ్ అటుకన్నా యాజ్ అ ప్రొడ్యూసర్ యూఆర్ లక్కీ యూ గెట్ దీస్ సబ్జెక్ట్స్, యూ డోంట్ గెట్ ఇట్ ఎవ్రీడే. You get it like masala, comedy, entertainment, but you don't come with the story. I mean, you know, this movie has everything. Telugu chalanachitra cinema garvanga cheptunnatundi cinemallo kachithanga Shyam Singh Rao nilustundandi and nani gari career lo kuda meer expectations entakanna pettukoni antaku minche cinema untundani chaala confident ga chepparu vaari prati aksharanni mem vishwasistunnam. December 24th na theaters loki raabothundi Shyam Singh Rao, very beautiful and inspiring movie. Go watch it in the theaters only and make it a huge hit. Thank you very much. Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.